हैदराबाद अड़ी वायुगुंड तो कुरी कुंभवृष्टि की वरदल चिंे प्रात चूसा नीरेदो रोडेदो पैस्थिंद इक लोतट्टु प्रांताल गुरिंचि प्रत्येकंगा चेप्पाल्सिन पनि लेदु नगरंलोनि बस्तीलु शिवारु प्रांतालु कालनीलु वंदल संख्यलो नीट मुनिगायि रात्रंता चाला बस्तील्लोनि प्रजलु नरकं चूशारु ఒక్క రోజులోనే 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే కుంభవృష్టి ఎలా దంచికొట్టిందో అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత వర్షం కురియడంతో నగరంలో ఇళ్ళల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళిన వారు ఆఫీసుల నుంచి ఇంటికి చేరుకోవాల్సిన వారితో సాయంత్రం రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది వరద నీరంతా రోడ్లపైకి చేరుకోవడంతో ఏది రహదారో ఏది నాలానో తెలియని స్థితిలో బిక్కు బిక్కుమంటూ వాహనదారులు వెళ్ళాల్సి వచ్చింది నగర వాసులకు వానగండం ఎలా ఉంటుందో వాయుగుండం మరోసారి చూపించింది తిన భారీ వర్షం పలువురి ప్రాణాలను తీసుకుంది డజనుకు పైగా వర్షానికి బలయ్యారు పాతబస్తి చాంద్రాయనగుట్టలో వర్ష భీభత్సానికి గౌస్ నగర్లో రెండు ఇళ్ళు కూలిపోయాయి ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు ఎత్తైన ప్రదేశంపై ఉన్న ఎల్లపై బండరాళ్లు జారిపడడంతో ఈ ప్రమాదం జరిగింది ఓ ఇంట్లో 5గురు మృతి చెందగా మరో ఇంట్లో 4గురు మరణించారు మృతుల్లో 3గురు చిన్నారులు కూడా ఉన్నారు ఘటనలో మరో 4గురికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ఎంపీ ఆసదుద్దీన్ ఓవైసీ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు మరోవైపు ఇబ్రహీంపట్నంలో గోడకూలి తల్లే కోతుల్లు చనిపోయారు మల్లాపూర్ మాణిక్చం చౌరస్తా దగ్గర తెగిపడ్డ విద్యుత్ తీగలు తగలడంతో నడిచి వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు భారీ వర్షాలకు కాలనీలన్నీ నదులను తలపించాయి రోడ్లపై నడుం లోతుకు పైగా వరద ప్రవహించింది దీంతో ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు వాహనాలు కొట్టుకుపోయాయి వరదల్లో చాలా మంది చిక్కుకున్నారు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ అందులో పడిపోయారు అబ్దుల్లాపూర్లోని లక్షలగూడలోనైతే ఏకంగా ఓ కారులో ఇద్దరు చిక్కుకుపోయి వరదలో కొట్టుకుపోయారు కందుకూరుకు చెందిన వెంకటేష్ గౌడ్ రాఘవేందర్ వరదలో మిస్ అయ్యారు తమను కాపాడండి అంటూ వారు చేసిన ఫోన్ సంభాషణ అందరినీ కలచివేసింది ఇంతటి వర్షాన్ని నగరం ఇటీవలి కాలంలో చూసి ఉండదు ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క రోజులో కురిసింది ఘట్కేసర్లో 32 సెంటీమీటర్లు హయత్ నగర్లో 30 సెంటీమీటర్లు కేసరా సరూర్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్లో 26 సెంటీమీటర్లు ఉప్పల్ ఇబ్రహీంపట్నం ముషిరాబాద్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఎక్కడా కూడా 10 సెంటీమీటర్లు తక్కువ కాకుండా వర్షం పడింది భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని తరలించేందుకు రంగంలోకి దిగారు హైదరాబాద్ బండ్లగూడలో వర్ష భీభత్సానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు రవి ఎలా ఉంది అక్కడ పరిస్థితి మైసూరు ప్రస్తుతం మనం చాంద్రాయనగుట్ట సమీపంలోని బండ్లగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం నిన్న కురిసినటువంటి కుండపోత వర్షానికి కంప్లీట్ గా రోడ్ పైకి వాటర్ చేరిపోయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది అంతా కూడా ఒక ప్రధాన రహదారి కానీ ఒక కాల్వనో లేకపోతే వాగునో తలపించే విధంగా మారిపోయింది దాదాపు ఒక మనిషి మునిగిపోయేటంతో లెవెల్లో వాటర్ వచ్చాయి ప్రస్తుతం అక్కడ చూసుకోవచ్చు కొన్ని బసెస్ అలాగే వాటర్ లో చిక్కుపోయాయి మరోవైపు ఒక కారు టాప్ సైడ్ మాత్రమే కనిపిస్తూ ఉంది కారు మొత్తంగా నీట మునిగింది మరోవైపు ఇక్కడే ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీస్ లో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా మిద్దెలపైకి ఎక్కి నిల్చొని ఉన్నారు ఎందుకంటే కింద మొత్తంగా కూడా వాటర్ చేరిపోయాయి దాదాపు ఆల్మోస్ట్ ఒక మనిషి మునిగిపోయేటటువంటి లెవెల్లో వాటర్ వచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇళ్లలోకి అంతా వాటర్ చేరిపోవడంతో ఫస్ట్ ఫ్లోర్స్ కు పైన ఎక్కి నిల్చొని చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ కూడా కనిపిస్తున్నాయి అందులో పనిచేసినటువంటి వాళ్ళంతా ఆ కాంపౌండ్ వాల్స్ పైన ఎక్కి నిల్చొని ఉన్నారు వాళ్ళు వెళ్ళాలంటే కూడా ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నారో మనం చూసుకోవచ్చు పక్కనే కరెంటు తీగలు కూడా కనిపిస్తున్నాయి ఎంత ప్రమాదకరమైనప్పటికీ నిన్న సాయంత్రం నుంచి ఇదే వాటర్ లోనే నిలిచిపోయి ఉన్నారు
వాళ్ళు బయటకు వెళ్ళేటటువంటి దారి లేకుండా పోయింది. కనీసం ఇళ్లలకు వెళ్ళాలంటే కూడా అంత ప్రమాదకరంగా రావాల్సి ఉంటుంది. మరోవైపు కనీసం రోడ్డుపైన వెహికల్స్ వెళ్ళేటటువంటి మార్గం కూడా లేదు. అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీ గేట్ లోపల నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోను కూడా మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అదే సమీపంలో ఒక వాగు రిలీజ్ అయితే ఏ స్థాయిలో ఉంటుందో అంత ఫ్లోతో వాటర్ వస్తుంది. మరోవైపు అటు నుంచి వస్తున్నటువంటి బసెస్ కూడా ఆల్మోస్ట్ సగం దాకా మునిగిపోయినటువంటి పరిస్థితి. నిన్న ఆల్మోస్ట్ ఆ బసెస్ లెవెల్ దాకా కూడా వాటర్ ఈ స్థాయిలో వచ్చాయి. ఎందుకంటే కంప్లీట్ గా ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతం అవడం, పైనుంచి వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ స్థాయిలో వచ్చింది. మరి ఇక్కడికి వివిధ పనుల నిమిత్తం వచ్చి ఇక్కడ లారీలు నిలిపి పెట్టుకొని పార్క్ చేసినప్పటికీ కూడా అవన్నీ వాటర్ ఫ్లోకు కంప్లీట్ సైడ్ కు కూడా జరిగి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. మరి స్థానికంగా పక్కనే ఉన్నటువంటి కాలనీల పైనుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ స్థాయిలో వస్తుంది. ఇక్కడ నుంచి గడ్డి పడ్డది ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచి ఇట్లనే వస్తుంది సార్. ఇట్లా ఉండాలకు వచ్చి వచ్చింది. ఎప్పుడు వర్షం వచ్చి ఇప్పుడే వస్తుందా సార్? చెప్పాం కనీసం మేము ఒక 35-40 సంవత్సరాల తర్వాత ఈ విధంగా పానీ నీళ్ళని చూస్తున్నాం. ఇక్కడ రావడానికి పోవడానికి ఇంకా ఎట్లుందో తమరు కూడా చూస్తున్నారు కదా. దీనికి తోడుగా చెరువు అంతా ప్లాటింగ్ చేసి అమ్మడం వల్ల అది కూడా కొంచెం మైనస్ అయింది. ఇక్కడ నీళ్ళు ఇట్లా రోడ్ పైకి రావడానికి మొత్తము ఇప్పుడు మొత్తానికి ఇక్కడ ఈ నీళ్లు చెరువు ఒకటే కాకుండా ఇంకా పైన 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల నీళ్లు కూడా వస్తున్నాయి ఇక్కడ. అన్ని ప్యాసింజర్స్ ఉన్నారు తీసిరంట ఏసీబీ నుంచి ఆల్రెడీ అక్కడ ఉన్న బస్సులలో ఒక 25 మెంబర్స్ ఏమో ఉండేనంట ప్యాసింజర్ జేసీ ఏమో ఇంకా ట్రావెల్స్ అది తీసేసిరమ్మ. కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా రెస్క్యూ చేశారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ బస్సులు రెండు కూడా అందులో ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు ఈ రూట్ లో వస్తున్నారని చెప్తున్నారు. అయితే బస్సు మధ్యంలోనే చిక్కుకుపోయింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా రెస్క్యూ చేసి కాపాడారు. మరోవైపు బస్ పైన కూడా కొంతమంది నిల్చుకొని కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎటు కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు ఇక్కడ లోపలికి వెళ్లేందుకు అక్కడ ఫ్యాక్టరీస్ లో పనిచేసినటువంటి స్థానికులు కూడా ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనిషి కంప్లీట్ గా మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి మల్లేశ్వరుకు గండిపోవడంతో ఆ వాటర్ ఫ్లోటింగ్ కూడా కంటిన్యూస్ గా కొనసాగుతోంది. పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఏ స్థాయిలో ఉందో మనం చూసుకోవచ్చు. గడ్డి ఉన్నది కదా పైన, చెరువులో బాగా చెత్త ఉండే ఆ చెత్త గడ్డి అనేది చెల్లరాలు వచ్చే గడ్డి మొత్తం అక్కడ నాల జామ్ చేసి ఈ నీళ్ళు అనేది ఇటుకెళ్ళి వస్తున్నాయి. అట్లా అది పెద్దగా మొత్తం అలుగులకెళ్ళి దిగిపోయింది. అది మొత్తం కంప్లీట్ గా దిగిపోయింది. అది అట్లా రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అయినాయి ఇవి. 12 గంటలకు అట్లా ఫోన్ చేసి ఉండే కంపెనీ అతను మేరేళ్ళు ఫోన్ చేస్తే వచ్చిన చూస్తే మొత్తం ఇంతకంటే ఇంకా ఎక్కువ వెళ్ళినాయి నీళ్ళు ఉన్నాయి. కంపెనీలకు మొత్తం వాటర్ వచ్చేసినాయి కదా. కంప్లీట్ గా కంపెనీలో నీళ్ళు ఉన్నాయి. ఇంకా మొత్తం నాల గడ్డి ఉండే నాలకెళ్ళి చెత్త చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు మొత్తం అక్కడ వచ్చినాయి. ఆ నాల బంద్ అయిపోయింది. ఎక్కువ నీళ్లు ఇక్కడ నుంచి రావడం అదే కారణం. ఇంకా సాయంత్రం నుంచి ఇట్లా కంటిన్యూ అవుతుందా? సాయంత్రం నుంచి నాకు రాత్రి మాత్రం ఒక 1 గంటకు ఫోన్ చేశారు కంపెనీలకు నీళ్ళు వచ్చినాయంటే వచ్చినట్టు ఇక్కడికి వచ్చి చూసినాము. చూస్తే కల మొత్తం నీళ్లు నిండిపోయి ఉన్నాయి. అక్కడ మొత్తం బండ్లన్నీ జామ్ అయి ఉండండి. మొత్తం చూసి ఇంటికి వెళ్ళిపోయినాము. చెరువు బాగా అక్కడ పైన 3 చెరువులు ఉన్నాయి. వెహికల్స్ అని మార్నింగ్ 4 కెళ్ళి అక్కడ ఏమంటారండి ఆఫీస్ వాళ్ళందరినీ అక్కడ డ్రాప్ చేశారు. మార్నింగ్ 3 కెళ్ళి వాడు అక్కడ నించున్నారు. ఇక్కడ రానింకా అవుతలేదు. లైఫ్ జాకెట్ నుంచి ఒకటి లైఫ్ బోర్డ్ తీసుకొచ్చారు. తీసుకొచ్చే వారికి అక్కడ మధ్యలో వరకు వచ్చింది. మధ్యలోకి రాగానే ఆ వాటర్ ఫోర్స్ తోని లైఫ్ జాకెట్ అనేది పల్టి పడిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న దానిలందరూ మునిగిపోయారు. దానిలో మళ్ళీ అక్కడ తీసుకెళ్లారు వాళ్ళని. దాని తర్వాత మళ్ళా ఒక అతను కొట్టుకుని అక్కడ వెళ్ళాడు. గోడకు తలిగి గోడ గట్టంగా పడిపోయింది. ఇక్కడ కంటే హెవీ అవతల గల్లీలో అయితే ఇట్లా తిరుగుతుంది వాటర్. ఇట్లా సరౌండింగ్ లో చాలా హెవీగా ఉంది. అక్కడ ఏమంటారు వర్కర్స్ అందరు అక్కడనే నిల్చున్నారు. మినిమం వచ్చేసి ఒక వ్యాన్ లో 70 మెంబర్స్ ఉంటారు. 70 మెంబర్స్ అనేది కాటేదాన్ దుర్గానగర్కి వెళ్ళి వచ్చారు. వాళ్ళు అక్కడ సైడ్ ఇట్లా ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి మందమల్లమ్మకి వెళ్ళి అక్కడ చంద్రామగుట్టలో డ్రాప్ చేశారు.
ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చారు కానీ వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేసేసారు. అక్కడ కనిపిస్తుంది ఫ్యాక్టరీస్ లో కాదు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో పనిచేసే వాళ్ళు మొత్తం యూత్. అక్కడ వాళ్ళు రానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు అదే ఎవరిని అక్కడ రెస్క్యూ టీమ్ ని అడిగారు, వాళ్ళు లైఫ్ జాకెట్ ఇచ్చారు అందరికి, లైఫ్ బోట్ ఇచ్చారు. కాకపోతే ఆ లైఫ్ బోట్ గిట్టంగా ఉల్టా పడిపోయింది. అది ఇట్లా 3 టైమ్స్ జరిగింది లైఫ్ బోట్. అది గరీ ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఈ బస్ లో కాదు, ఇంకో బస్ లో ఆపారు. వేరే బస్ వచ్చింది అవతలకి, అవతల దింపేసింది. సో అక్కడ రోడ్డు అవతల సైడ్ చెప్పుకునేటువంటి ప్రయాణికుల సిచ్యువేషన్ లో ఆ మూడు చెరువుల నుంచి గండిపడి వస్తారు, నీళ్ళు ఇక్కడే వస్తున్నాయి. ఒకటి జల్పెల్ చెరువు ఉన్నది, ఒకటి కొచ్చి చెరువు ఉన్నది, ఇది పల్లె చెరువు. ఆ మూడు చెరువులు నిన్న తర్వాత ఇందులో వచ్చినందుకు ఎక్కువ అయిపోయి అది అవుతుంది. స్థానికంగా ఉన్నారు పక్కన ఏ చెరువున? కొత్త చెరువు, కొత్త చెరువు. ఇది ఇది పల్లె చెరువు, దాని తర్వాత కొత్త చెరువు, తర్వాత జల్పెల్ చెరువు. అవన్నీ ఓవర్ఫ్లో అయిపోయినాయి, మూడు చెరువులు ఓవర్ఫ్లో అయిపోయినాయి. స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం పక్కనే ఉన్నటువంటి మూడు చెరువుల వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతోంది. పక్కనే ఉన్న మల్లి చెరువు అనేటటువంటి చెరువుకు గండిపడి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ స్థాయిలో వస్తుందని చెప్తున్నారు. మరోవైపు రోడ్డుకు చివరి భాగంలో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రయాణికులు అక్కడే నిలిచిపోయారు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ఇక్కడ కొంతమందిని బస్సులో ట్రావెల్ చేసుకుని వెళ్తోంది, కొంతమంది ఉద్యోగులతో తీసుకుని వెళ్తున్నటువంటి బస్ కూడా అక్కడ చిక్కుకుపోయింది. వాళ్ళను తీసుకొని వచ్చేటటువంటి క్రమంలో ఒక లైఫ్ బోట్ కూడా రిటర్న్ పడిపోయి వాళ్ళు కొట్టుకుపోయారని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అక్కడ చూసినటువంటి ప్రకారం లారీలన్నీ సగం దాకా మునిగిపోయాయి, బస్సెస్ సగం దాకా మునిగిపోయాయి, కార్లు ఆటోలు అయితే పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇక్కడ వీళ్ళు ఎంత వద్దని స్థానికులు చెప్తున్నా కూడా కరెంటు వైర్లు ఉన్నాయని చెప్తున్నా లోపల ఉన్నటువంటి పనిచేసేటటువంటి వర్కర్స్ మాత్రం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారో చూసుకోవచ్చు. ప్రస్తుతం వస్తున్నటువంటి ఇద్దరు కూడా కాంపౌండ్ వాల్ నుంచి ఇక్కడ నియర్ బై ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఈ కాంపౌండ్ వాల్ నుంచి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆన్ చేయడంతో వాళ్ళు అయినప్పటికీ కాంపౌండ్ వాల్ పైనుంచి కింద దూకి మరి వస్తూ ఉన్నారు. మరికొంతమంది ఇంకా అక్కడే పైనే నిల్చొని పోయారు. వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత వెళ్దామనేటటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పట్లో ఈ వాటర్ ఫ్లో తగ్గే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే పక్కనే ఉన్న చెరువుకు గండిపడి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ క్రమక్రమంగా ఎక్కువవుతుంది తప్ప తగ్గడం మాత్రం లేదు. ప్రస్తుతం నేను స్టార్టింగ్ లోనే ఉన్నాను. స్టార్టింగ్ లో ఉన్నటువంటి వాటర్ ఫ్లోనే మనం చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ మోకాల లోతు వరకు కూడా మునిగిపోయి కనిపిస్తున్నాం. ఇంకా అసలు ముందుకు వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక మనిషి మునిగిపోయేటటువంటి స్థాయిలో కూడా వాటర్ వస్తున్నాయి. వీళ్ళు అయినప్పటికీ ఒక ప్రమాదకరంగమైనటువంటి స్థితిలోనే వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. పక్కనే ఒక ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది, పెద్ద స్థాయిలో కరెంటు పోల్స్ ఉన్నాయి. అయినప్పటికీ చెప్పినా వీళ్ళు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే లోపలనే దాదాపు సాయంత్రం నుంచి చిక్కుకుపోయారు. కంపెనీ మొత్తం కూడా నీట మునిగింది, వాళ్ళు లోపల ఉండే పరిస్థితి లేదు. దాదాపు ఈ వాటర్ ఫ్లో కంటిన్యూగా కొనసాగుతుంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం అయినప్పటికీ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా బస్ పైన ఎక్కి నిల్చొని ఉన్నారు. వాళ్ళు కనీసం కిందికి దిగేటటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు, వాళ్ళు అలాగే ఉన్నారు. మరోవైపు వాళ్ళు బోట్లో రెస్క్యూ చేద్దామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ బోట్ 2-3 సార్లు కింద పడిపోయింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళను రెస్క్యూ చేద్దామన్నా కూడా ప్రయత్నిస్తున్నా కూడా విఫలమవుతుంది. అంటే ఈ వాటర్ ఫ్లో తగ్గే వరకు ఇంకా వాళ్ళు బస్ పైనే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. మరోవైపు చాంద్రాయణ గుట్ట నుంచి వెళ్ళాలి అంటే ఇదే ప్రధానమైనటువంటి మార్గం, వేరే ప్రత్యామ్నాయం అయినటువంటి మార్గం కూడా లేదు. దీంతో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా అదే ఎండ్లోనే నిలిచిపోయి ఉన్నాయి. వాటర్ ఫ్లో మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి మూడు చెరువులు అంటే పల్లె చెరువు, మల్లె చెరువు, కొత్త చెరువు అని చెప్తున్నారు. మరి ఈ మూడు చెరువుల నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ మాత్రం ఎక్కువ స్థాయిలో పెరుగుతోంది. పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ను కూడా మనం చూసుకోవచ్చు. ఆ ఫంక్షన్ హాల్ మొత్తంగా కూడా వాటర్ చేరిపోయి కనిపిస్తుంది. మరి ఇక్కడ కొంతమంది స్థానికులు కొంత వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తాళ్లను తీసుకొని వచ్చారు. ఎందుకంటే వాళ్ళు రాత్రి నుంచి కూడా అదే బస్సులోనే ఉండిపోయారు, చిక్కుకుపోయి కనిపిస్తున్నారు, కంటిన్యూగా బస్ పైన నిల్చొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది రెస్పాండ్ అయ్యి ఇక్కడ కొన్ని తాళ్లను తీసుకుని వచ్చి వాళ్ళను రెస్క్యూ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నా ఇప్పుడు ఆ బస్ పైన ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని రావడం, లేకపోతే కనీసం వాళ్ళు ఇందాక తీసుకురావడానికి వస్తున్నా కూడా బోట్ కింద పడిపోయిందని చెప్తున్నారు. అది ట్రై ప్రయత్నిస్తున్నాం. 2-3 సార్లు ట్రై చేసినా కూడా బోట్ కింద పడిపోయింది. అవును, బోట్ కొంచెం ప్రాబ్లం వచ్చినండి, అది రిటర్న్ వెళ్ళిపోయింది. ట్రై చేస్తాం. 3 అవర్స్ అవుతుందండి. వీళ్ళను తాళ్ల సాయంతో కనీసం వాళ్ళను రెస్క్యూ చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొద్దామని చెప్తున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లో క్రమక్రమంగా ఎక్కువైతే మాత్రం పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే వీళ్ళు రెస్క్యూ చేసి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా కూడా వీళ్ళు వెళ్తున్నటువంటి స్టార్టింగ్ క్రమంలోనే వీళ్ళు మోకాల్లోతు వరకు వాటర్ వచ్చాయి.
అక్కడ ఉన్నటువంటి బస్ దాకా వెళ్ళాలంటే వీళ్ళు కంప్లీట్ గా మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఈ వాటర్ ఫ్లో కు కొట్టుకుపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్పందించి అయినా వీళ్ళను రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతకుముందు వచ్చినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది మూడు బోట్ల సాయంతో తీసుకొద్దామని చెప్తే అవి కింద పడిపోయినాయని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఉన్న స్థానికులు వాళ్ళని స్పందించి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మనం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ డిఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం మనకు కనిపించడం లేదు. వాటర్ ఫ్లో మాత్రం తీవ్ర స్థాయిలో పెరుగుతూనే ఉంది. మనం వచ్చినప్పటి కొద్దిసేపటి నుంచే ఇప్పటి వరకు వాటర్ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ నడుం లోతు వరకు కూడా వాటర్ క్రమక్రమంగా పెరుగుతోంది అని. ఎందుకంటే రెండు చెరువులకు కూడా గండిపడింది. ప్రస్తుతం ఉదయం వరకు కూడా మల్లె చెరువు మాత్రమే గండిపడింది. కానీ ఇప్పుడు మూడు చెరువుల వాటర్ కూడా ఒక్కసారిగా ఇదే స్థాయిలో వచ్చి చేరుతా ఉండడంతో వాటర్ లెవెల్ పెరుగుతూ వస్తుంది. మరి వాళ్ళని ఇప్పుడు రెస్క్యూ చేయకపోతే మరింత ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆల్మోస్ట్ వీళ్ళు నడుం లోతు దాకా ఉన్నటువంటి క్రమంలో తాళ్ళు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళను రెస్క్యూ చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇళ్లలు మిద్దెలకే పరిమితం అయిపోయారు. ప్రస్తుతం ఈ మల్లె చెరువు వద్ద వచ్చినటువంటి వాటర్ ఫ్లోలో చిక్కుకుపోయినటువంటి బస్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళను రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక గంట క్రితం డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వాళ్ళని రెస్క్యూ చేద్దామని చెప్పి ప్రయత్నించారు. అయినప్పటికీ కుదరకపోవడంతో వాళ్ళు రిటర్న్ తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి మూడు లైఫ్ బోట్లు కూడా కింద పడిపోయాయి, రిటర్న్ లో పడిపోయాయి. అయితే వాళ్ళంతా రిటర్న్ వెళ్ళిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు స్పందించి స్థానికుల హెల్ప్ తీసుకున్నారు. ఇక్కడ కొన్ని దొరికినటువంటి కొన్ని తాళ్ల సహాయంతో వాళ్ళని తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే బస్ పైనే దాదాపు మనకు ఏడు మంది వరకు కూడా కనిపిస్తున్నారు. బస్సులో ఇంకా కొంతమంది ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు రెస్క్యూ చేయాల్సిందే, ఖచ్చితంగా రెస్క్యూ చేయకపోతే వాటర్ లెవెల్ తీవ్రస్థాయి, వాళ్ళను బయటకు దించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువుకు తోడు మరొక రెండు చెరువులకు కూడా గండిపడి ఆ వాటర్ కూడా తోడవుతోంది. కాబట్టి వాళ్ళని ఇప్పుడు రెస్క్యూ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి కార్లు పూర్తి స్థాయిలో నీట మునిగాయి, లారీలకు సగం దాకా వాటర్ వచ్చింది. బస్ కూడా మనం చూస్తుండగానే క్రమక్రమంగా వాటర్ పెరుగుతూ బస్సు ఆఫ్ దాకా కూడా వాటర్ వచ్చాయి. అంటే నిన్న రాత్రి నుంచి కూడా ప్రయాణికులు సీట్లలో కూర్చున్నారు, వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత వెళ్దామని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు మొత్తం బస్ ఆఫ్ దాకా మునిగిపోయి సీట్లలో కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి ఉండడంతో వాళ్ళు పైన ఎక్కి నిల్చొని ఉన్నారు. మరి మొత్తంగా వాటర్ లెవెల్ ఈ స్థాయిలో పెరిగితే వాళ్ళు కనీసం కిందికి వచ్చినా కూడా ఉండనటువంటి పరిస్థితి, వాళ్ళను రెస్క్యూ చేయడానికి వెళ్ళేటటువంటి కాలు కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రయత్నించి చూసాం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. అయితే కొంతమంది ఇంత రెస్క్యూ చేసి ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఇక్కడ కొంతమంది మాత్రం చెరువుల నుంచి వస్తున్నటువంటి చేపలను పట్టుకోవడానికి కాస్త హంగామా చేస్తున్నటువంటి కనిపిస్తున్నారు. అయితే రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది మాత్రం మనం చూస్తున్నాం, వాళ్ళు ఇక్కడ చిన్న తాళ్ల సహాయంతో వెళ్తున్నప్పటికీ వాళ్ళు మెల్లిగా మోకాల లోతు నుంచి కంటిన్యూస్గా పోతూ వాళ్ళు వెళ్ళేసరికి బస్ దాకా రీచ్ అయ్యేసరికి వాళ్ళు కూడా మునిగిపోయే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే డీసీబీ కూడా ఇక్కడికి చేరుకున్నారు, వాళ్ళను రెస్క్యూ చేసేటటువంటి పనిలో ఉన్నారు.
सो प्रस्तुतं रेस्क्यू ऑपरेशन अयिते कोनसागुतुंदि पोलीसुलु इक्कडिकि चेरुकोनि स्थानिकुलु हेल्प तीसुकोनि आ बस पैन उन्नटुवंटि वाळ्ळु अदे विधंगा पक्कने उन्नटुवंटि फ्याक्टरीलो चिक्कुकुन्नटुवंटि वाळ्ळनु कापाडे प्रयत्नं चेस्तुन्नारु अयिते रेस्क्यू ऑपरेशन कि एवरैते वेळ्तुन्नारो वाळ्ळु कूडा आल्मोस्ट मुनिगिपोयिनटुवंटि परिस्थिति कनिपिस्तुंदि एंदुकंटे कंप्लीट गा वाटर फ्लो कूडा पेरुगुता उंडडंतो वाळ्ळु वेळ्ळडानिकि कूडा दारी लेकुंडा मारुतुंदि कोच्चेप्पटिकि इक्कड डीसीपी कूडा चेरुकोनि पर्यवेक्षिस्तुन्नारु सरे इप्पुडु वाळ్ళని रेस्क्यू चेयडानिकि प्रयत्निस्तुन्नारु ఎందుకంటే వీళ్ళు కొత్తపేటం డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి రిటర్న్ తిరిగిపోయినటువంటి పరిస్థితుల్లో కనీసం ఇక్కడ వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే లైఫ్ బోట్స్ తీసుకొని వచ్చి వాళ్ళను కాపాడదామని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యి కనీసం బోట్స్ కూడా కొట్టుకునేటువంటి పరిస్థితి మరి లారీలో ఉన్నటువంటి లారీ డ్రైవర్స్ కానీ క్లీనర్ వాళ్ళు కూడా లారీ ఆల్మోస్ట్ మునిగిపోయి వాళ్ళు పైనెక్కి నిలిచినారు మరి బస్సులో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా నిలిచినారు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వాళ్ళు నిన్న సాయంత్రం నుంచి ఫ్యాక్టరీకి పరిమితం అయిపోయారు మరి లోపలికి పూర్తి స్థాయిలో వాటర్ చేరిపోవడంతో వాళ్ళు కూడా కాంపౌండ్ వాల్స్ పైకినే ఎక్కి నిల్చొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ రెస్క్యూ చేయాల్సిందే ఎందుకంటే వాటర్ ఫ్లో పెరుగుతూ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అవుతే మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చూసుకోవచ్చు వాళ్ళు అక్కడి దాకా కూడా వెళ్ళలేకపోతున్నారు తాళ్ళు కూడా ఆ మాత్రం సరిపోవడం లేదు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళు పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ మరి అక్కడే ఉన్నటువంటి ఒక మ్యాన్ హోల్ కూడా కనిపిస్తుంది వాటర్ తీవ్ర స్థాయిలో అటు వెళ్తుంది కొద్దిసేపటి క్రితమే ఒక వ్యక్తి కూడా అటు కొట్టుకుపోయాడు పక్కనే ఉన్నటువంటి గోడ కూడా కూలిపోయిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మరి అక్కడ దాకా వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ వాళ్ళు రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడదామని ప్రయత్నిస్తున్నారు మనం రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రం లైవ్గా చూసుకోవచ్చు